అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ సంవత్సరం రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడుగా, అంటే ఈ సంవత్సరం కుజుడు రాజు అవుతున్నాడు. ఎందుకంటే రాజు కుజుడు కావడానికి మనకి ఈ క్రోధీనామ సంవత్సరం వారం మంగళవారం వచ్చింది. అంటే ఏ వారం కనుక ఉగాది వస్తే ఆ సంబంధించినటువంటి వారాధిపతి రాజు అవుతాడు. మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు మంగళకారకుడు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని అవుతున్నాడు, ధాన్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు, రసాధిపతి గురుడు అవుతున్నాడు. ఈ నవనాయకులు అంటే 9 మంది మనకు లెక్క నవగ్రహములు. ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యము శుభులకు. అంటే 9 మందిలో 7 పాపగ్రహాలు ఉన్నాయి, 2 మాత్రమే శుభగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. శనికి 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యములు వచ్చుట చేత దేశములోను రాష్ట్రములోను పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అదేవిధంగా పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్రములందు అనేక నూతన సంక్షేమ పథకములు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయుదురు. అనేక నూతనమైనటువంటి వాటికి ముందంజలో ఉంటారు. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురి చేయను. పారిశ్రామిక రంగంలో సామాన్య అభివృద్ధి కనిపిస్తుంది. క్రీడారంగంలో ఈ సంవత్సరం కొన్ని విజయములు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా పరిస్థితి సామాన్యంగా ఉంది. ఈ సంవత్సరం 2 కుంచముల వర్షము, దేశమంతటా సగటు వర్షపాతం నమోదగును. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి, అగ్ని ప్రమాదములు, రైలు విమానం వంటి పెద్దవైనటువంటి వాన ప్రమాదములు జరుగును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. మన దేశమునకు కొన్ని ఇబ్బందులుంటాయి. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం తెగుళ్ళ వల్ల పంట దిగుబడి తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాలు ధరలు విశేషమైన ధరలు కలిగిందును. నిల్వదారులకు మంచి లాభాలు కలుగును. నిల్వ చేసుకునుట మంచిది. కూరగాయల రైతులకు ఆదాయం ఉంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లి వంటి వాటికి ధరలు పెరుగుతాయి. వరి, గోధుమలు పంటలు మంచి ధర ఉంటుంది. కాఫీ, టీ తోటలకు మంచి దిగుబడి ఉంటుంది. ఇసుక నేలలు, ఎర్రని నేలలు బాగా ఫలిస్తాయి అని చెబుతున్నారు. రాజు కుజుడగుట చేత వేసవిలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదగును. అంటే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఉత్తర భారతంలో రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదగును. ఉభయ తెలుగు రాష్ట్రములందు అధిక ఉష్ణోగ్రతలుంటాయి. ఉడుకు ఉక్కపోతతో ఉంటుంది.
తాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బలు వలన జన నష్టం జరుగుతుంది. చైత్రమాసం చివరిలో కొన్ని తొలకరి వానలు ప్రారంభమవుతాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రోధీనామ సంవత్సరం సంపూర్ణ జగత్తు అంతయు సంకటముగా ఉండును, రోగ పీడ కలుగును, యుద్ధములు జరుగును, వర్షపాతం తక్కువగా ఉంటుంది, క్రోధముతో ఉత్పాతములు సంభవించును అని మనకు చెప్తున్నారు. అంటే పేర్లోనే క్రోధీనామ సంవత్సరం అంటే కొంత క్రోధము ఉంటుంది, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ మన సమస్యలన్నీ కూడా తీరేట్టుగా మనం భగవంతుడిని ప్రార్థన చేయాలి. అదేవిధంగా చాలామంది ఈ సంవత్సరం పాటు ముహూర్తాలు లేవు అనేటువంటి విషయాల్లో అనేక మంది అడగడం జరుగుతుంది. కానీ పంచాంగ శ్రవణం రోజే ఆ విషయాన్ని ప్రస్ఫుటం చేయాలి కాబట్టి అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి మూడం వస్తుంది. ఆ మూడం గురు శుక్ర మూడాలు ఒకటేసారి రావడం వల్ల మే, జూన్, జూలై మూడు మాసాలు కూడా ఎటువంటి ముహూర్తాలు లేవు. తర్వాత ఆగస్టు మాసం అంటే శ్రావణ మాసం, ఆగస్టు లోపల మళ్ళీ ముహూర్తాలు ప్రారంభమై మళ్ళీ చివరి వరకు కూడా ముహూర్తాలు ఉంటాయని చెప్పి మీకు మనవి చేస్తూ, అదేవిధంగా ఆదాయ వ్యయ సంబంధమైనటువంటి రాజపూజ్యములు మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే నలుగురు మంచోళ్ళు అంటే ముగ్గురు చెడ్డోళ్ళు అంటారు. మేషరాశి అక్షరాలు వచ్చేసి చు, చే, చో, లా అంటే చుక్కయ్య, తర్వాత చంద్రయ్య, చొక్కయ్య, చంద్రశేఖరు, వీటన్నిటికీ లక్ష్మి, లావణ్య, ఇవన్నీ మేషరాశి. చూచే చోల అశ్విని, లీలు లేలు భరణి అంటే లింగయ్య ఈ పేర్లు. తర్వాత ఆవరకు అపర్ణ, అనురాధ, ఇంతవరకు 9 అక్షరాలు, ఇవి మేషరాశి. వీటికి 8 ఆదాయం 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 3 అవమానము. తర్వాత వృషభ రాశి అంటే ఈశ్వరు, ఉమా, ఎల్లయ్య ఈ రకంగా, తర్వాత ఓంకారు, వరుణ్, వీణ, విశ్వాస్ అనేటువంటి పేర్లు, తర్వాత వెంకన్న అనేటువంటి పేరు, వీరందరికీ కూడా వృషభ రాశి వస్తుంది. వృషభ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, వృషభ రాశికి 2 ఆదాయం 8 ఖర్చు, రాజపూజ్యం 3, రాజపూజ్యం 7, అవమానం 3, 2 ఆదాయం 8 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 3. అదేవిధంగా మిథున రాశి, మిథున రాశి వారికి క అంటే కృష్ణారెడ్డి, కరుణాకర్ ఈ విధంగా కీ అనే అక్షరం, తర్వాత మిథున రాశి కిందికి వస్తుంది. వారికి మృగశిర, ఆర్ద్ర, కుమార్ అనేటువంటి పేర్లు, ఇవన్నీ కూడా మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, 3 రాజపూజ్యము, 6 అవమానం. 5 ఆదాయం 5 ఖర్చు, 3 రాజపూజ్యము, 6 అవమానం. అదేవిధంగా కర్కాటక రాశి వారు పుష్యమి నక్షత్రం అంటే హూ హే హోడా అని వస్తుంది. హరిత, హర్షిణి అనేటువంటి పేర్లు, డా మీద వచ్చేటువంటి పేర్లు,
వీటి మీద పేర్లు తక్కువ ఉంటాయి, జన్మ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, 6 రాజపూజ్యము, 6 అవమానం. కర్కాటక రాశి వారికి హరిత, హర్షిణి, హరీషు, ఆశ్లేష నక్షత్రం కూడా కర్కాటక రాశి. చంద్రశేఖరరావు గారిది కూడా కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, 14 ఆదాయం 2 ఖర్చు, 6 రాజపూజ్యం, 6 అవమానం. అదేవిధంగా సింహరాశి వారు మోహన్ అనేటువంటి పేర్లు, మల్లేషు, మీనా, మా అనే అక్షరాలన్నీ కూడా సింహరాశికి వస్తాయి. వాళ్ళందరికీ కూడా 2 ఆదాయం 14 ఖర్చు. మల్లికార్జున రెడ్డి గారు కూడా అనలేము. 2 ఆదాయం 14 ఖర్చు, 2 పూజ్యము, 2 అవమానం. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు, 2 పూజ్యము, 2 అవమానం. తర్వాత కన్యారాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. కన్యారాశి వారు అంటే ఉత్తర నక్షత్రం పవన్, పారిజాత, పద్మ అనేటువంటి పా అనే అక్షరాలకు, తర్వాత ఠా అనే అక్షరం ఠాగూర్ అని వస్తుంది. వీళ్ళందరికీ కూడా కన్యారాశి అండి. పుబ్బా నక్షత్రం 4వ పాదం, ఉత్తర నక్షత్రం, హస్త నక్షత్రం కన్యారాశి. వీరికి 5 ఆదాయం 5 ఖర్చు, 5 రాజపూజ్యం, 2 అవమానం. అంటే 5 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 2, 5 అవమానం 2. అదేవిధంగా తులారాశి వారికి రా అనే అక్షరాలు, శ్రీ అనే అక్షరాలు, రవి, శ్రీను, శ్రీనివాసు ఈ అక్షరాలు, చిత్తా నక్షత్రం, రుక్మిణి అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా రేణుక అనేటువంటి పేర్లు. రా అనే అక్షరాలు, శ్రీ అనే అక్షరాలన్నీ తులారాశి. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. రాజపూజ్యం 1, అవమానం 5. రాజపూజ్యం 1, అవమానం 5. తర్వాత వృశ్చిక రాశి అంటే నా అనే అక్షరాలు, నరసింహ, నర్సిరెడ్డి, నా అనే అక్షరాలు, నిర్మల, తర్వాత యా అనే అక్షరాలు, యాదయ్య, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వారికి 8 ఆదాయం 14 ఖర్చు, 4 రాజపూజ్యము, 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం 5. అదేవిధంగా ధనుస్సు రాశి, పూర్వాషాఢ నక్షత్రం, బూధాబాడ అంటే భూపాలరెడ్డి గారు, తర్వాత ధనలక్ష్మి, ఈ రకంగా ఉన్నటువంటి పేర్లు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, జంగయ్య, ఈ రకంగా ఉన్నటువంటి పేర్లు. వీళ్ళందరికీ కూడా ధనుస్సు రాశి వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం 5 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 అవమానం. 2 కూడా మిగులుబాటే ఉంది. 11 ఆదాయం 5 ఖర్చు, 7 రాజపూజ్యము, 5 అవమానం. అదేవిధంగా మకర రాశి వారికి, ధనుస్సు రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు, 7 రాజపూజ్యం, 5 అవమానం. తర్వాత మకర రాశి, ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం అంటే జితేందరు, తర్వాత జోగయ్య, ఈ జా అనేటువంటి కొన్ని పేర్లకి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వస్తుంది. వారికి 14 ఆదాయం 14 ఖర్చు ఉన్నది.
జ్యోతి అంటే ధనుస్సు రాశి వస్తుంది, 11 ఆదాయం అది ఖర్చు. మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 అవమానం. తర్వాత కుంభరాశి అంటే చాలామంది ఉంటారు, గోపాలు, తర్వాత సతీషు, సైదిరెడ్డి గారు, ఈ రకంగా దయాకర్ మకర రాశి, పూర్వభద్ర కుంభరాశి 14 ఆదాయం 14 ఖర్చు ఉంది, రాజపూజ్యం 6 అవమానం 1 ఉన్నది. రాజపూజ్యం 6 అవమానం 1. కుంభరాశికి 14 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్యం 6 అవమానం 1. అదేవిధంగా చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి రేవతి నక్షత్రం, వీరందరికీ కూడా దేవయ్య, తర్వాత చిన్ని ఇట్లాంటి పేర్లన్నిటికీ కూడా రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, శంకర్ అనేటువంటి పేర్లు, ఝాన్సీ అనేటువంటి పేర్లు, ఇవన్నీ కూడా మీనరాశి కిందకి వస్తాయి. 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 2 అవమానం 4. మీనరాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 2 అవమానం 4. ఈ రకంగా ఈ సంవత్సరం 12 రాశుల వారికి కూడా ఆదాయ వ్యయములు, అదేవిధంగా రాజ్యపూజ్యాది ఇత్యాది విషయాలు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ ఉగాది క్రోధీనామ సంవత్సరం, సకల చెప్పండి పేర్లు చెప్ప మిథున రాశి, మిథున రాశి వారు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారికి 5 ఆదాయం 5 ఖర్చు సమానంగా ఉంది, 3 రాజపూజ్యం 6 అవమానం. ఇక్కడ 5 ఆదాయం 5 ఖర్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.